ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ సెటప్ అమ్మ. ఇది వచ్చేసి రెండు క్వార్టర్ గ్లాస్. ఇది ఫ్రాక్షనేటింగ్ కాలం అంటారు. ఈ ఫ్రాక్షనేటింగ్ కాలంని అంత కష్టపడి మీరే సెట్ చేశారు. ఇద్దరు మీరు సెట్ చేసుకోవాలి. సెట్ చేసి మీరే కాబట్టి మీకు ఐడియా ఉంది. సో ఇది వచ్చేసి వాటర్ కండెన్సర్. వాటర్ కండెన్సర్ని మనం కనెక్ట్ చేయాలి. వాటర్ కండెన్సర్ కనెక్ట్ చేస్తే ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటంటే మనం 3 లిక్విడ్స్ తీసుకున్నాం. 3 లిక్విడ్స్లో నుంచి దేనికైతే బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుందో అది ఫస్ట్ మనకు కండెన్సర్ కూడా బయట వచ్చి తింటుంది. అది మొత్తం పడేంత వరకు మీకు బాయిలింగ్ పాయింట్ మారదు. సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ అలానే ఉంది. అది మొత్తం పడిపోయిన తర్వాత నెక్స్ట్ లిక్విడ్ పడేదాకా బాయిలింగ్ పాయింట్ రైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న అస్టోన్ ఇదే కావాలి వాటర్ తీసుకుంటాం. అస్టోన్ బాయిలింగ్ పాయింట్ అన్నిటికంటే తక్కువ కాబట్టి ఫస్ట్ అస్టోన్ వస్తుంది, తర్వాత ఇదే కావాలి, తర్వాత వాటర్. అదేదో ఒకటి వచ్చేస్తుంది అది అస్టోన్ ఫస్ట్ అస్టోన్ వస్తుంది ఇప్పుడు. ఓకేనా? వాటర్ ఆన్ చేయకపోయినా పర్లే, మన సిచ్యువేషన్ బట్టి వాటర్ ఆన్ చేస్తున్నాం లైట్గా కొద్దిగా దాంట్లో ఇష్యూ కొద్దిగా దాంట్లో వాటర్ ఉన్నాయి. దట్ ఈస్ మీ వాటర్ కండెన్సర్లో వాటర్ ఇంకా కొద్దిగా ఉంటాయి. కాబట్టి ఆ వాటర్ అనేది మనకు పెద్దగా మూవ్తో వస్తుంది. కానీ ఇంత పెద్ద రోడ్లో మనం ఎక్కువ తిప్పితే పడిపోతుంది. నా భయం వస్తుంది ఇంత కన్స్ట్రక్ట్ చేసి మనం. అందుకని సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక లిక్విడ్ వస్తూ ఉంది, కొంత లిక్విడ్ కూడా వచ్చేసినట్టుంది. మీరు కొన్ని డ్రాప్స్ పెట్టుకుంటున్నాయి అంటే ఇక్కడ వస్తా ఉంది లైట్ గా. ఇక్కడ వస్తుంది నేను దీని పైకి వచ్చి దాంట్లో రావాలి. సో తర్వాత దీన్ని కూడా మనము కొంచెం కవర్ చేసుకోవాలి. చేది వాసన చేసేదంతా ఏంటి ఎడిట్ చేస్తుంది అక్కడ. అంతసేపు అనబడలే ప్రతి ఒక్క అమ్మాయి ఏదో ఒక టైంలో ఈ పరిసరాలు ఉండేటట్టు. అంటే మనం మళ్ళీ మళ్ళీ చేయలేదు. మన వయసు చేస్తాం కదా. నెక్స్ట్